కేఏ పాల్ కొన్ని రోజులుగా ఆంధ్ర రాజకీయాలను ఊపేస్తున్నారు కాదు కాదు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నారు అలాగని రాజకీయాలకు దూరంగా ఉండి సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ కాదు ప్రత్యర్థులకు దీటైన జవాబిస్తూ ముచ్చమటలు పట్టించేందుకు సీరియస్ రాజకీయాలు చేస్తున్నారు కేఏ పాల్ ఆయన చేష్టలు హావభావాలు ప్రకటనలు పోటీ చేసే విధానం నామినేషన్ ప్రక్రియ ఇలా ప్రతి ఒక్కటి ఆంధ్ర రాజకీయాల్లో సగటు రాజకీయ ప్రేక్షకుడికి వినోదాన్ని పంచుతున్నాయి కానీ నామినేషన్ వేసిన ఆయన అభ్యర్థులు మాత్రం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలను సృష్టిస్తున్నారు ఇప్పటికే వైసీపీ ప్రజాశాంతి పార్టీ మధ్య గుర్తుల మధ్య వివాదం నెలకొంది వైసీపీ ఫ్యాన్ గుర్తు ప్రజాశాంతి పార్టీ హెలికాప్టర్ గుర్తు ఒకేలా ఉన్నాయని హెలికాప్టర్ గుర్తు తొలగించాలని వైసీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన వారి పేర్లతో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులున్నట్లు వెలుగులోకి వస్తోంది కొన్ని చోట్ల అవే పేర్లుండగా మరికొన్ని చోట్ల మాత్రం వైసీపీ అభ్యర్థి పేరులో ఏదో ఒక పదం లేదా ఇంటి పేరు కలుస్తోంది ఎంతో వ్యూహాత్మకంగానే వైసీపీని దెబ్బ కొట్టాలనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను పాల్ ఎంపిక చేశారని భావిస్తున్నారు ఇన్ని రోజులు ఆయన తెరపై హాస్యం పండించినా తెర వెనుక చేసిన రాజకీయానికి అందరూ ఆశ్చర్యపోవాల్సి వస్తోంది వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతో ఉండడంతో ఇద్దరు పేర్లు పక్కపక్కనే వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఓటర్లు ఒక్కోసారి అయోమయానికి గురై వైసీపీ అభ్యర్థికి బదులు ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసే ఉంది అదీగాక ఫ్యాన్ గుర్తు హెలికాప్టర్ గుర్తు ఒకేలా ఉన్నాయన్న రచ్చ నడుస్తోంది ఇలా అన్ని విషయాల్లో సారూప్యతలు ఉండడంతో వైసీపీ ఓట్లకు గండి పడుతుందేమోనని ఆ పార్టీ నాయకులు టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే ఈ విషయాన్ని వైసీపీ నాయకులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేఏ పాలను ఇబ్బందులకు గురి చేశారు ఆయనపై అప్పట్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి దాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్ను దెబ్బతీయాలని వ్యూహాత్మకంగా పాల్ వ్యవహరిస్తున్నారన్న చర్చ సాగుతోంది